లైక్ షేర్ సబ్స్క్రైబ్ బటన్ బాదేయండి, అలాగే గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. వెల్కమ్ టు ఎంసీ బైల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఏపీ ఎంసెట్ 2023కి సంబంధించి మనకి హాల్ టికెట్లు అనేవి రేపు అయితే రాబోతున్నాయి కదా, దానికి సంబంధించి మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మనం డౌన్లోడ్ చేసేటప్పుడు మనకి ఏమేమి కావాలి, ఇలా ఏ టు జెడ్ ప్రాసెస్ అనేది మీకైతే ఈ వీడియోలో చెప్తాను, విత్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఒకసారి ఎగ్జాంపుల్గా వీడియో లైక్ చేయండి, అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ముందుగా ఇది ఎంసెట్ వెబ్సైట్ అన్నమాట. ఇక్కడ ఒకసారి చూసుకుంటే కనుక స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5, మనకి ఇలా 5 స్టెప్లు అయితే ఉన్నాయి. ఒక్కసారి చూస్తాను కదా, స్టెప్ 5 పక్కన మనం ఇప్పుడు వెబ్సైట్లో చూసుకుంటే ఏమైతే లేదు, మనకి హాల్ టికెట్లు వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, స్టెప్ 5 పక్కన డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఇలా కొత్త ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో మనకి రేపు ఇలా వచ్చాక దాని మీద ప్రెస్ చేయండి, డౌన్లోడ్ హాల్ టికెట్ మీద ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇన్ఫో అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. మనకి ఏమేమి కావాలంటే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసేటప్పుడు మన ఎంసెట్ అప్లై చేసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్ లేదంటే పేమెంట్ రిఫరెన్స్ ఐడి, ఈ రెండిట్లో ఏదన్నా మనకైతే సరిపోతుంది అన్నమాట. అండ్ అలాగే మీ ఇంటర్ సెకండరీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ మూడు మనకైతే చాలా ఇంపార్టెంట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసేందుకు. మీకు ముందే రెడీ పెట్టుకుంటారని మీకైతే ఈ వీడియోలు చెప్తున్నాను. ఈ మూడు రెడీ పెట్టుకున్న తర్వాత సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ప్రొసీడ్ అని, దీని మీద క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ అయితే రావడం జరుగుతుంది. దాని మీద మీ సెంటర్ ఎక్కడ, మీకు ఎగ్జామ్ ఏ రోజు వచ్చింది, ఇవన్నీ గమనించుకోండి.